నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ విధి మీనా. తెనాలి మండల ఎంపీపీగా పదవి బాధ్యతలు స్వీకరించిన చెన్నుబోయిన శ్రీనివాసరావు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన జరిగే రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు. తెనాలి పట్టణంలో ఘనంగా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాష్వా 126వ జయంతి. లింగ నిర్ధారణ ఫలితాలు వెల్లడిస్తే స్కానింగ్ సెంటర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ పరిధిలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలు, అధికారులు చేపట్టాల్సిన విధి విధానాలను తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా వెల్లడించారు. సిబ్బందికి పలు సూచనలు చేసిన ఆమె డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన అంశాలు, స్కానింగ్ సెంటర్ యజమానులు అనుసరించాల్సిన విధానాలను తెలిపారు. ఈరోజు మనము మీటింగ్ సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ మీటింగ్ జరిగింది. ఫర్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పీసీపీఎన్డిటీ యాక్ట్ సబ్ డివిజన్ లెవెల్ హెస్ ఆల్సో బీన్ ఇన్వాల్వ్. మెంబర్స్ ఆఫ్ ద కమిటీ ఫ్రమ్ తెనాలి డివిజన్ ఆర్ సబ్ కలెక్టర్ చైర్పర్సన్, డెప్యూటీ డిఎంహెచ్ఓ, మెంబర్ సెక్రటరీ కన్వీనర్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ మెంబర్, డిఎస్పీ మెంబర్, వన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎనీ ఎన్జిఓ. టుడే వీ హ్యాడ్ శారదా సర్వీసెస్ సొసైటీ విత్ అస్. డిస్కషన్ జరిగింది. మెంబర్స్ ఎవరు ఉన్నారు, రోల్ ఉన్నాయి, సో వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, వాట్ ఈస్ ద యాక్ట్, హౌ ఆర్ వీ ఇంప్లిమెంటింగ్ ద యాక్ట్ కరెంట్లీ. వీ డిస్కస్డ్ సర్టెన్ పాయింట్స్ విచ్ విల్ బి బ్రీఫ్డ్ బై ద కమిటీ మెంబర్. దట్ ఈస్ దిస్, వీ హ్యావ్ అ వెబ్ ప్లాట్ఫామ్ pcpndt.ap.gov.in. కొత్తగా రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ ఉన్నాయి, క్యాన్సిలేషన్ అప్లికేషన్ ఉన్నాయి. దెన్ వీ హ్యావ్ టు వీ ఆల్సో డిస్కస్ ద రికమెండేషన్స్ దట్ కెన్ బి గివెన్ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ డెప్యూటీ డిఎంహెచ్ఓ టు బ్రీఫ్ అపాన్ ద కమిటీ అండ్ ఇట్స్ ఫంక్షన్, అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ చంద్రశేఖర్ గారు టు బ్రీఫ్ అపాన్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ టుడే. డిప్యూటీ డిఎంహెచ్ఓ నరసింహనాయక్ మాట్లాడుతూ తెనాలి డివిజన్ పరిధిలో 71 స్కానింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయని, స్కానింగ్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. డివిజన్లో స్త్రీ పురుషుల వ్యత్యాసం అత్యధికంగా కనిపిస్తుందని, దీనికి కారణం అవగాహన చేపట్టేందుకే స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్లు తెలిపారు. గర్భిణీ మహిళలకు లింగ భేదాలను స్కాన్ సెంటర్ నిర్వాహకులు తెలియజేయడం వల్లే ఈ వ్యత్యాసం వస్తున్నట్లు తాము గుర్తించామని, చట్ట వ్యతిరేకంగా తెలియజేసే వ్యక్తులపై అపరాధ రుసుముతో పాటు కేసులు కూడా నమోదు చేయనున్నట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ నరసింహనాయక్ హెచ్చరించారు. గర్భిణీతో ఉన్నప్పుడు స్త్రీ పురుష సమాచారాన్ని వైద్యులు తెలియజేయరాదని, ఒకవేళ అలాంటి సమాచారం కనుక తెలియజేస్తే వైద్యులపై కేసు నమోదు చేసి అపరాధ రుసుము విధించున్నట్లు హెచ్చరించారు. సబ్ డివిజనల్ లెవెల్లో మనకి పీసీపీఎన్డిటీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అథారిటీ ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది. పీసీపీఎన్డిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి అడ్వైజరీ కమిటీ కూడా ఒకటి ఫామ్ చేయడం జరిగింది. సో ఈ రెండు కమిటీస్ని ఈరోజు మనకి తెనాలి డివిజన్లో 71 స్కాన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 71 స్కాన్ సెంటర్స్ మనము ప్రాపర్గా వర్క్ చేస్తున్నా లేదా అనేది ఈ కమిటీ రివ్యూ చేస్తూ ఉంటుంది అన్నమాట. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్రాపర్గా చేస్తున్నారా లేదా, అంటే ఈ సెక్స్ డిటర్మినేషన్ అనేది చేయకూడదు, మీకు అందరికీ తెలుసు. మేల్ ఫిమేల్ రేషియో అనేది తగ్గుతూ ఉంది. మేల్ 1000కి ఫిమేల్ రేషియో 1000 ఉండాలి, కానీ అది తక్కువగా ఉంది. కొన్ని కొన్ని స్కాన్ సెంటర్స్లో సెక్స్ అనేది చెప్పకూడదు కానీ అవి చెప్తా ఉన్నారు. అవి చెప్పడం వల్ల ఏంటంటే, సో అందరూ మేల్ చైల్డ్ కావాలి అనుకోవడం వల్ల ఈ ఫిమేల్ సెక్స్ అనేది మనకి పిల్లలు అనేది తగ్గిపోతూ ఉన్నారు ఫిమేల్ చిల్డ్రన్. సో అది మనకి చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ. సో ఈ విధంగా అనాథరైజ్డ్గా ఎవరు కూడా స్కాన్ చేసి సెక్స్ చెప్పడం అనేది తప్పు. ఎవరైనా చెప్పినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రెగ్నెన్సీ అనేది వచ్చిన తర్వాత ఇద్దరు రిజిస్టర్డ్ మెడికల్ డాక్టర్స్ చూసి ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటేనే అప్పుడు టెర్మినేషన్కి అడ్వైజ్ చేస్తారు. అది కూడా లీగలైజ్డ్గా చేయించుకోవాలి. అనాథరైజ్డ్గా ఎంటీపీలు చేసినా కూడా అది చట్టరీత్యా నేరమే. సో ఇవన్నీ ఈ కమిటీ మానిటర్ చేస్తుంది. మనకి ఇక్కడ డివిజన్ లెవెల్లో మనకి 71 స్కాన్ సెంటర్స్ ఉన్నాయి. అవి ప్రాపర్గా రిజిస్టర్ చేశారా, ప్రాపర్గా ఎక్విప్మెంట్ ఉందా, అలానే ప్రాపర్గా చేసిన స్కాన్స్ అన్నీ ప్రాపర్గా రిజిస్టర్ చేస్తున్నారా, అన్నీ ఆథరైజ్డ్గా చేస్తున్నారా లేదా అనేది కమిటీ చూడడానికి పవర్ అనేది ఉంది. అలాంటి హాస్పిటల్స్ ఉన్న హాస్పిటల్స్ కూడా మనము రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేయబడతాయి. అలానే అలా చేసిన డాక్టర్లకి పనిష్మెంట్ కూడా ఉంటుంది, జైలు ప్లస్ అలానే
మనకి క్యాష్ పనిష్మెంట్ కూడా ఇస్తారన్నమాట. సో ఈ యాక్ట్ ప్రకారం అందరూ కూడా నడుచుకోవాలి. ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా అవి కూడా డివిజనల్ లెవెల్లో రివ్యూ చేయడం జరుగుతుంది. కంపల్సరీ స్కాన్ చేసే సెంటర్స్ అనేది ప్రాపర్గా రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ గారు చేస్తారన్నమాట. ఆన్లైన్లో మనం అప్లై చేసుకొని పర్సన్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి స్కాన్ సెంటర్ కావాల్సినవన్నీ కూడా పెట్టిన తర్వాత అవన్నీ కూడా అప్లోడ్ చేసి మనము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ సమావేశంలో తెనాల్ డిఎస్పీ డాక్టర్ శ్రవంత్ రాయ్, శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ డి శారద, తెనాల్ జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ సనత్ కుమారి, డాక్టర్ వినిల్, తెనాలి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి మోహన్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ రేపల సభ్యులు డాక్టర్ వి వీరరాఘవయ్య, రెడ్ క్రాస్ సొసైటీ తెనాల నిర్వాహకురాలు ముమ్మనేని భానుమతి, గ్రామశ్రీ బాపట్ల సభ్యులు ఆర్ శాస్త్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైన చెన్నుబోయిన శ్రీనివాసరావు తెనాలి కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పదవీ బాధ్యతను స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మన్నో ప్రభాకర్, తెనాలి జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణతి, తెనాలి పురపాలక వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, పలువురు కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఎంపీపీ శ్రీనివాసరావుకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేసి ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన చెన్నుబోయిన శ్రీనివాసరావును ఆశీర్వదించారు. అనంతరం తెనాలి మండల ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ, సామాన్య కార్యకర్తైన తనకు మండల పార్టీ అధ్యక్షునిగా, మండల పరిషత్ అధ్యక్షునిగా చేసిన తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తిన శివకుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే శివకుమార్ తనకిచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. బీసీ సామాజిక వర్గంలోని యాదవులకు తొలిసారిగా మండల పరిషత్ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈరోజు తెనాలి మండల పార్టీ అధ్యక్షుడిగా కష్టపడి పనిచేసినటువంటి నన్ను సామాన్య కార్యకర్తనే అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో మండల పార్టీ అధ్యక్షుని చేసిన ఘనత అన్నాబత్తుని శివకుమార్ గారికే దక్కుతుంది. గుడివాడ ఎంపీటీసీ సెగ్మెంట్లో పోటీ చేసి అవకాశం ఇచ్చి తెనాలి ఎంపీపీ పదవిని కూడా గుడివాడ గ్రామానికి నాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. కూడా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు తెనాలి మండలంలో బీసీ సామాజిక వర్గంలో యాదవ కులంలో ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఒక మండల పార్టీ అధ్యక్షుడు పదవిని కట్టబెట్టిన చరిత్ర లేదు. తెనాలి మండలం చరిత్రలో ఇంతవరకు కూడా ఏనాడు కూడా ఒక బీసీ సామాజిక వర్గంలో యాదవులకు ఇచ్చిన ఘనత లేదు. మరి అది కూడా అన్నాబత్తుని శివకుమార్ గారికే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మా తోటి ఎంపీటీసీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, అధికారుల్ని, అందరూ సర్పంచుల్ని అందరిని కూడా కోఆర్డినేషన్ చేసుకొని నాకు ఏ నమ్మకంతో అయితే ఈ పదవిని ఇచ్చారో ఇంత చిన్న వయసులో నీతి నిజాయితీగా ధర్మంగా న్యాయంగా నడుచుకుంటానని కూడా మా శాసనసభ్యుల వారికి, తెనాలి మండల ప్రజానికానికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా తోటి సభ్యులను కానీ వైఎస్ఎంపీపీలను కానీ అందరిని కోఆర్డినేషన్ చేసుకొని చాలా మంచి పరిపాలన అందిస్తామని, తెనాలి మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మీ ఆశీస్సులతో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణతి మాట్లాడుతూ, మండల పరిషత్ అధ్యక్షునిగా చెన్నుబోయిన శ్రీనివాసరావు ఎన్నిక కావటం సంతోషకరమని అన్నారు. ఎమ్మెల్యే శివకుమార్ ఆశీస్సులతో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి శాసనసభ్యులు శివన్న గారు తనకి ఎంతో ఆప్తుడైన శ్రీను గారికి ఇలా ఎంపీపీ పదవి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు పార్టీ ఆఫీస్కి వచ్చినా కానీ చాలా సన్నిహితంగా, చాలా మంచిగా, ప్రేమతో పలకరించి పనులన్నీ కూడా ఇట్లా చేయాలమ్మా అట్లా చేయాలమ్మని నాకు ప్రతి విషయం కూడా నేర్పించి ప్రతి విషయంలో అండగా ఉన్న శ్రీనన్నకి ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీనన్న కంగ్రాచులేషన్స్. తెనాలి జడ్పీటీసీగా నాకు శివన్న పదవి ఇచ్చారు. కార్యకర్తలు, ఓటర్స్ అందరూ కూడా నాకు మంచి మెజారిటీ ఇచ్చారు. అట్లానే నా తెనాలి మండలం ఉన్న ప్రతి ఎంపీటీసీ కూడా కలిసి పనిచేసి తెనాలి మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ అయిన స్వప్న గారిని కూడా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక అమ్మాయికి కూడా అవకాశాన్ని ఇచ్చి శివన్న గారు మరలా తన మంచితనాన్ని తెలియజేశారు. శివన్నకి అట్లానే స్వప్న గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అట్లానే ఆల్ ది బెస్ట్ అండి. మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కోడూరు స్వప్న మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలుగా నియమించిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెనాలి మండల శాసనసభ్యులు అన్న శివన్న గారికి కూడా ప్రత్యేకపూర్వక ధన్యవాదాలు. ఈరోజు అన్నయ్య ఎంపీపీగా
ఎన్నికైనందుకు అన్నకు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాము. నన్ను కూడా అన్నయ్య ఎంతో హృదయపూర్వకంగా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు కూడా ప్రత్యేకంగా మా అందరి తరపున కూడా శివన్న గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఏ సమస్యలైనా కానీ మేమందరం ఎంపీటీసీలందరం కూడా మంచిగా సమయస్ఫూర్తి కలిగి ఉండి ఏ సమస్యలైనా కానీ అంత సాల్వ్ చేసే విధంగా మేము ఉంటామని ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా అన్నయ్యకి కంగ్రాట్స్ చెప్తున్నాను. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మణ్, ఈఓపీఆర్డీ విజయలక్ష్మి, కౌన్సిలర్లు దుబాయ్ బాబు, యాతాటి అనిల్, తాడిబోయిన రామయ్య, మొగల్ అహ్మద్ బేగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖిదాస్ కిరణ్ కుమార్, కాకర్ల వెంకట కృష్ణయ్య, అబ్రహాం లింకన్, కటివరపు దేవయ్య, పొదిరి శ్రీనివాస్, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి కొత్తపేటలోని మున్సిపల్ బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఊటుకూరి నందినికి తెనాలి మండల ఎంఈఓ మేక లక్ష్మీనారాయణ చేతుల మీదుగా హీరింగ్ ప్యాడ్స్ను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మేకల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చిందావూరు తోటకు చెందిన విద్యార్థిని నందినికి వినికిడి లోపం ఉండటంతో తెనాలి భవిత సెంటర్ ద్వారా 40,000 రూపాయలు విలువ చేసే హీరింగ్ ప్యాడ్స్ను అందజేయడం జరిగిందని అన్నారు. ఇంకను ఇటువంటి లోపాలున్నవారు భవిత సెంటర్ నందు చేరి ప్రభుత్వం అందించే సహకారాన్ని పొంది ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలని అన్నారు. ప్రభుత్వం దాతల సహాయ సహకారాలతో అనేక మందికి సెంటర్ ద్వారా చేయూతనివ్వడం జరుగుతుందని ఎంఈఓ మేకల్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అమ్మాయికి వినపడదు, అందుకని ప్రభుత్వం వారు భౌత సెంటర్ సమగ్ర శిక్షా అభియాన్లో నిర్వహిస్తబడుతున్నటువంటి భౌత సెంటర్ బాలాజీరావుపేటలో ఉన్నది. దాని తరఫున ఈరోజు 40,000 రూపాయలు ఖరీదైనటువంటి మన హీరింగ్ ఇంపేర్డ్ మెషిన్ ఇవ్వడం జరుగుతుంది. మంచి బాగా చదువుకునేటువంటి అమ్మాయి, మరి ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల వాళ్ళు తల్లిదండ్రులు కొనుక్కోలేని పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఇటువంటి పిల్లలను ప్రోత్సహించడం కోసం మరి హీరింగ్ ఇంపేర్డ్ చిన్న కూడా 2 చెవులు కూడా ఇవ్వడం జరిగింది, బ్యాటరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి పిల్లలు ఇంకెవరైనా మరి మన పట్టణంలో లేకపోతే పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే భవిత సెంటర్లో కనుక చేర్పించినట్లయితే ఆ పిల్లలకి మేము ఇండెంట్ పెట్టి తెప్పించడానికి అవకాశం ఉంటుంది. లోపం ఉంది, అంగవైకల్య లోపం కానివ్వండి, లేకపోతే బుద్ధిమాన్యం కానివ్వండి, లేకపోతే నడవలేని స్థితి కానివ్వండి, ఉన్నట్టుప్పుడు తెలియజేయండి. తెలియజేసినట్లయితే వాళ్ళకి ప్రభుత్వం సహకారంతో మరి ఇటువంటి పరికరాలు అందించడానికి అవకాశం ఉంటుంది. పిల్లలందరినీ కూడా మరి అంగవైకల్య లోపం ఉన్నప్పుడు ఇంట్లో ఉంచుకోవడం ఉపయోగం లేదు కాబట్టి వాళ్ళకి మరి సరైనటువంటి విధానంలో చదువు చెప్పించినట్లయితే వాళ్ళు కూడా స్వశక్తితోటి మరి పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జ్ఞానాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో మరి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం. సమగ్ర శిక్షా అభియాన్లో నిర్వహించబడుతున్నటువంటి బాలాజీరావుపేటలో ఉండే భౌతిక సెంటర్కి పిల్లల్ని పంపించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు మనకి సమగ్ర శిక్షణ అభియాన్ ద్వారా 5 పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఇటువంటి మిషన్లు మొత్తాన్ని కూడా నందిని తల్లి శివకుమారి మాట్లాడుతూ తన కుమార్తెకు ఎంఈఓ మేక లక్ష్మీనారాయణ 40,000 రూపాయలు విలువ చేసే హీరింగ్ ప్యాడ్స్ అందజేయడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో సునీత, సుజాత, దీపాంజలి తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి పేరు నందిని. 5 సంవత్సరాల నుంచి వినిపించదు మా అమ్మాయికి. గర్ల్స్ హై స్కూల్ తరఫున ఎంఈఓ గారు మిషన్ ఇచ్చారు, 40,000 రూపాయలు ఖరీదు చేసింది. తెనాలండి, చంద్రావూర్ తోట. సార్కి ధన్యవాదాలు. నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాషువా 126వ జయంతిని తెనాలి చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాషువా సాహిత్యం ద్వారా సమాజానికి చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పలు సంఘాల ప్రతినిధులు పూలమాల వేసి ఘన్యవాళ్లర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివస్వామిరెడ్డి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేకూరాలని జాషువా తన కవిత్వం ద్వారా సందేశాన్నిచ్చారని, ఆయన్ను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అంటరానితనం, కుల వివక్షత, అసమానతకు వ్యతిరేకంగా నేటి యువత ఉద్యమించాలని అన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులపై దాడులు అధికం కావడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి షేక్ హుస్సేన్ వలీ, రైతు సంఘం నాయకులు ముద్దన సాంబశివరావు, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు షేక్ ఇనాయతుల్లా, ఎం భువన్, పలు సంఘాల నాయకులు సురేష్, ఎం రవికుమార్, కె జశ్వంత్, అగస్టిన్, షేక్ ఫైజ్, వంశీ, భరత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో 126 సంవత్సరాలు కిందట వెనుకొండ ప్రాంతంలో పుట్టి ఒక అంటరాని కులంలో ఉంచి ఉద్భవించి మహాకవిగా పద్మవిభూషణుగా ఖ్యాతి గడించటం జాషువా గారికే సాధ్యమైంది. ఉపాధ్యాయుడిగా ఉండి అనేక అవమానాలను తట్టుకుని సమాజంలో ఇచ్చిన మెట్లు వ్యవస్థలో అనేక ఇబ్బందులకు గురయ్యి, అవహేళనలకు గురయ్యి కూడా తన యొక్క కవితా మాధుర్యం ద్వారా దేశంలో ఉన్న అంటరానితనాన్ని, కుల వివక్షతని ఆయన ప్రపంచానికి ఎలిగిచ్చాడు. అందుకని ఆ మహనీయునికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం.
75 సంవత్సరాలు స్వాతంత్ర్య అనంతరం కూడా ఈ కుల వివక్షత అంటరానితనం పోలేదు. సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉభయ రాష్ట్రాలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బివి రాఘవులు గారు ఈ అంటరానితనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేశాం. గుళ్లల్లోకి ప్రవేశించడానికి దళితుల్ని ప్రవేశించటం, చెరువులో నీళ్లు తీసుకురావటం, క్షౌరాలు చేయకుండా ఉంచటం, అరుగుల మీద అంటరాని వాళ్ళని కూర్చొనియకుండా చూడటం అనేది ఇప్పటికీ అనాగరికమైన చర్యలు ఇప్పటికీ ఉంది. సమాజంలో ఈ అసమానతలు, ఈ వివక్షత ఉన్నంతకాలం కూడా ఈ భారత సమాజం కూడా అభివృద్ధి చెందదు. ఈ సమాజంలో అసమానతలు పోవాలంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా భూమి కావాలి, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అధికారంలో ఉన్న బీజేపీ మనువాద పార్టీ ఇవాళ ఈ రిజర్వేషన్లు లేకుండా చేయాలని ఒక కుట్రలు కుహ చేస్తున్న పరిస్థితిని కూడా మన గమనిస్తున్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏమేమి సర్క్యులర్ పంపించిందంటే, ప్రతి గ్రామంలో ప్రతి దళిత వాడల్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి, చర్చిలకి ఎస్సీలుగా ఉండా దళితులు ఎవరు హాజరవుతున్నారు, కాబట్టి ఆ విధంగా వాళ్ళకి రిజర్వేషన్లు వర్తింపజేయకూడదని ఒక దుర్మార్గమైన వైఖరిని అవలంబిస్తున్నారు. ఇప్పటికే కోట్లాది మంది యువకులు చదువుకొని నిరుద్యోగులుగా ఉండే భారతదేశంలో మరింత నిరుద్యోగ భారతాన్ని పెంచేందుకు ఇవాళ బీజేపీ మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఈ నెల 30వ తేదీన నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు కోసం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు పిలుపునిచ్చారు. మంగళవారం వేమూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు మాట్లాడుతూ ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. రైతులను కూడా దోచుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నేటి వరకు దానికి సంబంధించిన ఏ చర్యలు తీసుకోలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా మొత్తం తానే ఇస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని విమర్శించారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో ఉందని, అదేవిధంగా రైతుల ఆత్మహత్యల్లోనూ 3వ స్థానంలో ఉందని ఆనందబాబు విమర్శించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు ఒరగబెట్టింది ఏందని ప్రశ్నించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్న, మొక్కజొన్న పంటల కొనుగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా అక్రమాలకు పాల్పడి కమిషన్ వ్యాపారం చేశారని, రైతుల నుండి కమిషన్ రూపంలో బస్తాకు 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు వసూలు చేసి గోతాల డబ్బులు కూడా వారి లాగేసుకున్నారని విమర్శించారు. ఇటువంటి దోపిడీ ప్రభుత్వంపై రైతులు ధ్వజమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని, గురువారం జరగబోయే రైతు కోసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆనందబాబు పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నగడ్డ విజయబాబు, తుమ్మల శ్రీధర్, కోగంటి శ్రీనివాసరావు, ఘంటా శ్రీనివాసరావు, ఎస్కే షరీఫ్, అమ్మినేని రవి, మన్నే రాజా తదితరులు పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలో 3వ స్థానం వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం లభించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకానికి. పంట వేసిన దగ్గర నుంచి పండిన పంట అమ్ముకునేంత వరకు కూడా అనేక రకాలుగా దగాకు గురవుతున్నటువంటి పరిస్థితి రైతు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఏ పంటకైనా సరైన గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతులను ఆదుకున్న పరిస్థితి ఉందా? ఇవాళ మొత్తం కూడా దళారుల రాజ్యం అయిపోయింది, బ్రోకర్ల భాగవతం అయిపోయింది. రైతులు మరి ఇలా పూర్తిగా ఈ దళారుల పాలన పడి నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి మనం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నాం. ఇలా మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి, అందులో డైరెక్టర్ల దగ్గర నుంచి, చైర్మన్ దగ్గర నుంచి, ఇతరత్ర ప్రతి ఒక్కడు కూడా కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి కూడా వాటాలు వేసుకొని దోచుకుంటా ఉన్నారు. ఈ అమ్మకం విధానంలో, కొనటం విధానంలో ఏ విధంగా దోచుకున్నారో రైతులందరూ కూడా చూశారు. పార్టీలు కూడా అది ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా లేదు దోపిడీలో. అన్ని పార్టీలను కూడా మరి క్వింటాకి 200, 250 జొన్నల్లో, అదేవిధంగా పసుపు అయితే 300 నుంచి 400 దాకా క్వింటాకి. ఈ విధంగా ముందుగానే డబ్బులు వీళ్ళ కమిషన్లు దండుకొని రైతుల్ని మరి దగా చేసి మోసం చేసినటువంటి పరిస్థితులు మనం ఈ ప్రాంతంలో కూడా చూసాం. ఈ విధంగా దోపిడీకి గురైనటువంటి మరి రైతాంగం మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటల్లో కూడా ఇదే విధంగా దోచుకున్నారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ రైతు కోసం తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అది రేపు లేదు ఎల్లుండి జరగబోతూ ఉంది వేమూరు నియోజకవర్గంలో, బాపట్ల పార్లమెంటు పరిధిలో కానీ
ఐదు పార్లమెంట్ ఈ జోన్లో ఉన్నటువంటి ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎల్లుండి జరగబోతా ఉంది. ఎంత బ్లాక్ మార్కెటింగ్ జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మరి రైతులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, స్వయంగా ఈ కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఏం చెప్తారు దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రండి, రాజకీయం కోసం మేము మాట్లాడలా, ఇది వాస్తవమా కాదా, డిఏపి ఇచ్చారా, దొరుకుతుందా, డిఏపి అవసరం ఉందా లేదా, వరేసినటువంటి రైతుకి అందించగలిగారా, ఏం చేశారు మీరు, ఎక్కడ తరలిపోయింది ఇదంతా కూడా. రైతు రుణమాఫీ అన్నాడు, 20 సంవత్సరానికి 12,500 ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి మరి 13,500 ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇందులో సంవత్సరానికి 6,000 రూపాయలు రైతుకు మోసం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలా ఎక్కడ, మీకెందుకు చెప్తున్నారు, మీరు ఇస్తా ఉన్న 12,500 మీరు ఇవ్వాలి. అంటే సంవత్సరానికి 5,500 రూపాయలు మీరు మోసం చేస్తూ ఉన్నారు రైతులు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, ప్రతి మహిళ బలవర్ధకమైన ఆహారం తీసుకోవటం అత్యంత ఆవశ్యకమని తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో మంగళవారం జరిగిన పౌష్టికాహార మహోత్సవాల కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ చొప్ర ప్రీతి అన్నారు. మంగళవారం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో జరిగిన పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చొప్ర ప్రీతి పాల్గొన్నారు. అంగన్వాడీలు, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ ప్రీతి, ప్రతి గర్భిణీ మహిళ ఆరోగ్యవంతమైన సమాజం కోసం అత్యున్నత పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు. చిన్నారులు, బాలింతలు బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులు అవుతారని వివరించారు. ఈ రోజు కొలకలూరు గ్రామంలో పోషక మాసోత్సవాల సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలకు పోషకాహారం, అందులోని విలువలు, ఇలాంటి వాటన్నిటికీ గురించి ఎప్పుడు చెప్పడమే కాదు, ఈరోజు వాటిని ఎలా తీసుకోవాలి అని మనకు అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఈ పోషక మాసోత్సవాల్లో అన్నీ కూడా ఫుడ్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఏవైతే పోషక ఆహారాలు ఇస్తున్నారో అవన్నీ కూడా తీసుకోవాలని ఆశిస్తున్నాను. మన ఇండియాలో ఉన్నటువంటి మాల్ న్యూట్రిషన్ ఎదుర్కోవడానికి గవర్నమెంట్ మనకి ఇచ్చే మనకి పోషకాహారం పంపిణీ చేస్తుంది. ఇలాంటి వాటన్నిటినీ కూడా ప్రజలందరూ యూజ్ చేసుకోవాలంటే, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అలానే పసిపిల్లలకి పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి. కొలకలూరు 1 అంగన్వాడీ సూపర్వైజర్ వాణి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్వహించే పోషకాహార మాసోత్సవాల ద్వారా సమర్థవంతమైన ఆహారపు అలవాట్లను తెలియజేయనున్నట్టు వివరించారు. ప్రభుత్వం అందజేసే ఆహార పదార్థాలను గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా తక్కువ ఖర్చుతో తయారు చేసే ఆహార పదార్థాలను అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శించారు. పోషక విలువలుండే ఆకుకూరలు, పండ్లు, వాటి వినియోగంపై వాణి అవగాహన కల్పించారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా మరి కొలకలూరు సచివాలయం 1 సెంటర్ పరిధిలో ఈ పోషణ మాసోత్సవాలపై తల్లులకు అవగాహన సదస్సు నిర్వహించడమైంది. ఈ సదస్సులో ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు గల ఆహారాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, వాటిలో ఏమేమి పోషక విలువలు ఉంటాయి అనేది తల్లులకు అవగాహన కల్పించడమైనది, పోషక విలువలు నష్టపోకుండా కూడా ఆహారాన్ని వండే పద్ధతుల మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తేదీ వరకు ప్రతి సంవత్సరం మన అంగన్వాడీ కేంద్ర లో ఈ పోషణ మాసోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ రోజు కొలకలూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కొలకలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పినపాటి అనిల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వకవి, నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్, స్వర్గీయ గుర్రం జాషువా 126వ జయంతిని పురస్కరించుకొని తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు మంగళవారం పూలమాలలు వేసి ధన్యవాదాలు అర్పించారు. కౌన్సిలర్ అత్తోట నాగవేణి శ్యాముల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని జాషువాకు పుష్పాంజలి ఘటించారు. కౌన్సిలర్ అత్తోట నాగవేణి శ్యామ్ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు పాల్గొని జాషువా విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కౌన్సిలర్ నాగవేణి మాట్లాడుతూ, సమాజంలో అంటరానితన నిర్మూలనకు గుర్రం జాషువా చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. కవితల రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు ఆయనను కొనియాడారు. గుర్రం జాషువా గారి 126వ జయంతి సందర్భంగా మరి గుర్రం జాషువా గారు ఎన్నో సమస్యల నుండి ఎదుర్కొని వచ్చారు. మరి తల్లిదండ్రులు వేరు వేరు కులస్తులను చేసుకున్నప్పటికీ సమాజంలో అంటరానితనంగా గుర్తించి ఎంతోమంది అవమానపరిచినప్పటికీ కూడా మరి ఆయన వాళ్ళందరినీ జయించి కవితా శైలిలో ఎన్నో కవితలు రాసి పద్మ విభూషణ్ మరి అనేకమైన పదవులను స్వీకరించి ఎంతో ఉన్నతమైన స్థితికి చెందారు. ఆ విధంగా ఆయన యొక్క బాటలో మనమందరం కూడా నడవాలని
ముఖ్యంగా కోరుకుంటూ సెలవు. అధ్యాపకులు డాక్టర్ ఎం దశరామరెడ్డి మాట్లాడుతూ నవయుగ కవి చక్రవర్తిగా రాణించి తన కవితలతో యావత్ ప్రజానికాన్ని ఆలోచింపు చేసిన గొప్ప వ్యక్తి జాషువా అని పేర్కొన్నారు. పద్మభూషణ్ కవి కోకిల నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాషువా గారి 126వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం చాలా ఆనందంగా ముదావంగా భావిస్తున్నారు. మరి గుంటూరు జిల్లాకి ప్రధానంగా ఆయన ఎంతో పేరు తెచ్చే విధంగా ఆయన రాసిన పదాలు కవితలు పిరదౌసి కానీ గబ్బిలం కానీ ఆనాటి సమాజంలో ఉన్నటువంటి కుల మతాలను అసమతను కూడా ఖండించి మానవ జాతి మనుగడలో కొనసాగాలని కోరుకున్నటువంటి వైతాళికుడు. కవితల ద్వారా ఈనాటి తెలుగు సమాజానికి ఒక ప్రభంజనాన్ని సృష్టించినటువంటి తెలుగు కవి మన గుర్రం జాషువా గారు. మరి ఈరోజు గుర్రం జాషువా గారు బర్త్డే చేసుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో పథకాలు ఇచ్చారు, నిధులు ఇచ్చారు, సేవలు చేయమని చెప్పి నిధులు ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేమందరము కూడా గుర్రం జాషువా గారి బర్త్డే సందర్భంగా వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాం. కార్యక్రమంలో బొల్లిమంత కృష్ణ, రాజమోహన్, కొండముది రమేష్, ఇందుపల్లి రాజారాం, చోడవరపు భాస్కర్రావు, డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు, వేజెన్ల రత్నం, లంకా ప్రసాద్, చిట్టూరి సీతారామయ్య, ఎస్ నాగేంద్రయ్య, రమేష్, జే గంటయ్య, ఎం లక్ష్మయ్య, సుద్దపల్లి శరత్ వెంకయ్య, మురళీధర్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని రైతులను పూర్తిగా విస్మరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30వ తేదీ రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని రైతులు, రైతు నాయకులు, ప్రజలు పూర్తి సంఘీభావం తెలుపుతూ పాల్గొనాలని గుంటూరు పార్లమెంటు తెలుగు రైతు అధికార ప్రతినిధి శాఖమూరి చలపతిరావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం, రైతులకు మీరు ఏమి చేశారని ప్రగల్భాలు పలకడం తగదన్నారు. తెలుగుదేశం పార్టీ రైతు సమస్యలపైన, రైతుల ఇబ్బందులపైన ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న రైతాంగాన్ని కాపాడటం కోసం నిరంకుశంగా మొద్దునితో నటిస్తున్న ఈ ప్రభుత్వాన్ని కదిలించడం కోసం రైతు చైతన్య వేదికలనే పేరుతోటి రేపు 30వ తారీఖున మన తెనాలలో రైతులందరినీ సమన్వయపరిచి ఆర్డీఓ గారికి ఈ ప్రభుత్వం చేసే దుర్నీతిని గురించి, రైతుల సమస్యలను గురించి తెలియజేయడం కోసం మనం ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా స్థానిక రైతాంగాన్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, తెలుగుదేశం అభిమానులని అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాం. అనేక సమస్యలు రైతులను పట్టి పీడిస్తున్న సమయంలో కేవలం రైతు భరోసా డబ్బులు ఒక 7,000 7,500 మేము ఇస్తున్నాం కాబట్టి ఈ రైతులు ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారు. రైతు దగ్గర కొనుగోలు చేసిన జొన్నలకు డబ్బులు ఇవ్వడానికి 7 నెలలు 5 నెలలు మీరు కాలయాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు కూడా 5 నెలలు పూర్తయినా కూడా ఇంకా కొంతమందికి పూర్తిగా డబ్బులు రాని వాళ్ళు ఉన్నారు. రైతు భరోసా ఇస్తున్నామనే పేరుతోటి యంత్ర పరికరాలపై ఉండే సబ్సిడీని 1 రూపాయి కూడా లేకుండా చేశారు. ఒక స్పేర్పై సబ్సిడీ లేదు, ఒక టార్పాల్ పట్టాలపై సబ్సిడీ లేదు, ట్రాక్టర్ గొర్రుపై సబ్సిడీ లేదు. ఎటువంటి సబ్సిడీలన్నీ ఎత్తేసి రైతుల్ని నానా ఇబ్బందులు పెట్టడమే కాకుండా ఈరోజు మద్దతు ధరకు అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతు కొనారెళ్తున్నాడు. పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిపైన ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలను మోసగించే ప్రభుత్వం నేడు రాష్ట్రంలో ఉండడం దారుణమన్నారు. రైతుల పట్ల, రైతుల సమస్యల పట్ల శ్రద్ధ చూపని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరమన్నారు. 30వ తేదీ గురువారం నాడు రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని రైతు కష్ట సుఖాల్లో పాలు పంచుకునే దానికోసం తెలుగుదేశం పార్టీ చేయటానికి పూనుకుంది. ఎక్కడ చూసినా కూడా రైతు సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధర లేదు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళని బ్రతకనివ్వకుండా వాళ్ళ వ్యవసాయ మోటార్లకి విద్యుత్ మీటర్లు బిగిస్తామని చెప్పని వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఈ కరెంటు రేట్లు చూస్తూ ఉంటే వాళ్ళు గుండె గుబ్బేలు అంటా ఉంది రైతులకి. వాళ్ళు అసలు ఇబ్బందుల్లో, గిట్టుబాటు ధరలు లేని పరిస్థితుల్లో, నానా రకాల ఇబ్బందుల్లో, ఈ తుఫాన్లకి వీటన్నిటి కూడా నష్టపోయి ఉంటే దానికి తోడు కేంద్ర ప్రభుత్వం, దానికి తోడు దొంగ ప్రభుత్వం. ఇది కేంద్ర ప్రభుత్వానికి మద్దతు అంటారు, ఇక్కడికి వచ్చేసేమో వ్యతిరేకం అంటారు. నిన్న రాష్ట్ర పార్టీ బంధుకి మద్దతు అని చెప్పారు. ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు మూసేశారా? ఏంటి డ్రామా? పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుద్దూస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 28 నెలల కాలంలో రైతులకు న్యాయం చేయలేదని, ఓవైపు వర్షాలు విస్తారంగా పడుతున్నా, ఎగువ నుండి నీరు పారుతున్నా రాష్ట్రంలో మాత్రం చివరి భూమి వరకు సాగునీటిని అందించలేని దుర్మార్గ ప్రభుత్వమని విరుచుకుపడ్డారు.
గురువారం తెనాలి పార్టీ ఆఫీస్ నుంచి స్వరాజ్ టాకీస్, గాంధీ చౌక్, శివాజీ చౌక్ మీదుగా ఆర్టీఓ ఆఫీస్ వరకు ర్యాలీ ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ లేనటువంటి ఎన్నికల్లో వాటికి ఓట్ల లెక్కింపు, దానికి 144వ సెక్షన్ 19వ తరగతి జరగాల్సిన రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం వాయిదా వేసిన పెదప అది ఎల్లుండి 30వ తేదీ తెనాలి నియోజకవర్గ కార్యాలయం నుండి ఈ నియోజకవర్గం వ్యాప్తిగా ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రైతు సంఘాలు కూడా రైతు పడుతున్నటువంటి కష్టాలను ఏ విధంగా ఈ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం కనువిప్పు ఏ విధంగా కలిగించాలనే భావంతో అందరూ కూడా పట్టణాల్లో ప్రదర్శనగా వెళ్ళి ఈ చెవులు లేని ప్రభుత్వానికి, కళ్ళున్నా కానీ చూడలేని ప్రభుత్వానికి కనీసం అధికారులన్నా కనువిప్పు కలిగిస్తారనే భావంతో ఆర్డీఓ గారికి మెమరాండం ఇచ్చే కార్యక్రమం. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే అందరూ కూడా అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళు బాగు, వాళ్ళ కార్యకర్తల యొక్క లబ్ధి, వాళ్ళ నాయకులు దళారులుగా మారిపోవటం, ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున రైతాంగం పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం, సమాధానం చెప్పండి, మీ రైతు భరోసా కేంద్రం ద్వారా ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలు సాగు జరుగుతుంది, ఎన్ని లక్షల మంది రైతాంగం ఉన్నారు, ఎన్ని లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, ఎవరికి న్యాయం చేశారో సమాధానం చెప్పండి అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తాం. ఈ క్రాప్ విధానం పోనీ ఏదన్నా సులభతరం లేదన్నా నమోదు చేసుకునే కార్యక్రమం ఉందా అంటే శతకోటి నిబంధనలు దానికి. ఎంతమందికి చేశారు ఈ క్రాప్ విధానంగా నమోదు అని చెప్పి సమాధానం చెప్పండి, క్షేత్ర శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయండి. చివరికి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఆ సాయిల్ టెస్టింగ్ అన్నా మట్టి నమూనాలన్నా భూమి సారవంతంగా ఉందా లేదా అనే కనీసం ఆ కార్యక్రమం చేశారా? ఇది దగాగోరు ప్రభుత్వం కాదా? రైతులు మోసం చేసిన ప్రభుత్వం కాదా? ఈ కార్యక్రమంలో కేసుల కోటేశ్వరరావు, తాడిబేన హరిప్రసాద్, కనకరాంబాబు, కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు, అనిత, అరుణ, ఎంపీటీసీ భగత్ సింగ్, నాయకులు రేణుక, దేవినేని రమాదేవి, రమ్య, అనురాధ, సీత మహాలక్ష్మి, కంచెర్ల ఏడుకొండలు, పెదబాబు, శాఖమూరి చిన్న, జొన్నాదుల మహేష్, వేమూరి శేషగిరి, గుమ్మడి ప్రసాద్, తవ్వ ప్రసాద్, శరత్, రమేష్, గిరి, నాగభూషణం, గోపి, ప్రణీత్, మల్లవరపు విజయ్, జాఫర్, యోగేష్, కుదరవల్లి శ్రీను, సత్యం, ఏలీషా, శంకర్, కొర్రపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పట్టణ కౌన్సిలర్ దేశ యుగంధర్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు తాడిబేన హరిప్రసాద్, గోపాల శ్రీను తదితరులు ప్రసంగించారు. రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. గడచిన 24 గంటల్లో అధిక వర్షాలు, గులాబ్ తుఫాను కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి అధిక నీటిని బయటకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణానది వద్ద అన్ని గేట్ల నుంచి నీటిని విడుదల చేసిన బ్యారేజ్ అధికారులు 186,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం 191,000 క్యూసెక్ల వరద నీరు కృష్ణా బ్యారేజ్కి చేరుతుండగా 12 అడుగుల నీటి సామర్థ్యాన్ని క్రమబద్దీకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఐటీఐ విద్యను అభ్యసించిన విద్యార్థులకు అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు తెనాలి ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ అప్రెంటిస్ మేళా కార్యక్రమంలో గుంటూరు జిల్లా పరిశ్రమల అధికారులు మరియు జోసెల్ లిమిటెడ్ డోకిపర్రు, ఎస్వీఆర్ ఎలక్ట్రికల్ ఆటోనగర్ గుంటూరు, ఎస్ఎల్జి ఇంజనీరింగ్ వర్క్స్ కుమార్ పంప్స్ తెనాలి, జయలక్ష్మి ఆటోమోటివ్ తెనాలి మరియు గుంటూరు, గజవల్లి స్పిన్నింగ్ మిల్ నారాకోడూరు, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ చెందోలు, పెరల్ బ్యావరేజెస్ నడింపాలు, గోదావరి స్పిన్నింగ్ మిల్ నారాకోడూరు, కేఎస్ఆర్ మోటార్స్ యమహా తెనాలి పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులై అప్రెంటిస్షిప్ కానీ అన్ని ట్రేడుల అభ్యర్థులు ఈ మేళాకు హాజరు కావచ్చన్నారు. అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్స్తో అప్రెంటిస్ మేళాకు హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు 9642826204 లేదా ప్రభుత్వ ఐటీఐ తెనాలనందు సంప్రదించాలని గుంటూరు జిల్లా కన్వీనర్ మరియు ప్రిన్సిపల్ ఆర్సీహెచ్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఉన్నత చదువులు చదివి బాధ్యతగా వ్యవహరించాల్సిన యువత పార్టీ పేరుతో మద్యమత్తులో మునిగి తేలుతూ ఓ వృద్ధుని ఢీకొన్న సంఘటన అంగలకుదురు గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న వంశీ, వినోద్ అతని స్నేహితులు కలిసి పార్టీ పేరుతో మద్యమత్తులో మునిగి తేలుతూ తెనాలికి వచ్చే సమయంలో అంగలకుదురు వద్ద రోడ్డు దాడుతున్న వృద్ధుణ్ణి యువకులు ఢీకొన్నారు. అటుగా వెళ్తున్న వ్యక్తి ఘటనను గమనించి 108కు సమాచారం ఇవ్వడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో వృద్ధుడికి స్వల్ప గాయాలు కాగా మద్యం సేవించిన యువకుల్లో ఒకరికి అస్వస్థత, మరో ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం.
మద్యం సేవించి వేగంగా వాహనాన్ని నడపడంతోనే ప్రమాదం జరిగిందని అక్కడి స్థానికులు తెలియజేస్తున్నారు. మహాకవి గుర్రం జాషువా 126వ జయంతి వేడుకను మంగళవారం తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జేభీం ఫెడరేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంస్థ ప్రతినిధులు అబ్రహం లింకన్ మాట్లాడుతూ, జాషువా రచించిన గబ్బిలం రచన నాటి సమకాలీన వ్యవస్థకు అద్దం పట్టిందని, సామాజిక రుగ్మతలు, అణగారిన వర్గాల సమస్యలు, అంతరంగాలను ఆవిష్కరించిందన్నారు. జయభీం ఫెడరేషన్ అధ్యక్షులు కొటివరపు దేవానంద్, ఆర్మండ్ సంజీవరావు, బేతాళం భూషణం, నలుకుర్తి కోటేశ్వరరావు, ఆర్మండ్ శ్రీనివాసరావు, సయ్యద్ మస్తాన్ కోటేశ్వరరావు, మహేష్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జయభీం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఫెడరేషన్ ఆఫీస్ నందు జరిగినటువంటి గురువం జాషువా ఉత్సవంలో మాట్లాడుతూ, గాన కోకిలగా, గాన గాంధర్వుడుగా, కవి చక్రవర్తిగా, బలహీన వర్గాల ప్రజల కోసం వాళ్ళ యొక్క ఈతి పాత్రల గురించి 100 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి సాంస్కృతిక సాహిత్యపరమైనటువంటి వ్యక్తి, వక్త, కవి గురువం జాషువా గారు. ఆనాటి కాలంలో పేదలు, బడుగు, బలహీన వర్గాలు తనకున్నటువంటి బాధల్ని చెప్పుకోవటానికి కోసం మాకున్నటువంటి అంటరానితనంలో మా ఘోషణని కనీసం దేవుడు కూడా ఆలకించడేమన్నటువంటి భయం వేస్తూ ఉండేది. పేద, బడుగు, బలహీన వర్గాల్ని నీచాతి నీచంగా చూస్తూ మరి అంటరానితనం అనేటువంటి ఒక బూసి బొమ్మతో మగ్గుతున్నటువంటి ప్రజలకు మా బాధలు ఇవే అని చెప్పుకోవడం కోసం ఎవరికి చెప్పాలంటే, కనీసం మామూలుగా ఉండేటువంటి పక్షి కూడా మమ్మల్ని పట్టించుకోదు, ఎవరు అందరూ ఆశ్రయించుకున్న గబ్బిలాన్నే నేను ఎన్నుకున్నాను, అందువల్ల గబ్బిలం రాసి గబ్బిలంతో ఒక సమాచారాన్ని అందించాడు భగవంతుడికి. వినుకొండ పట్టణంలో 1895వ సంవత్సరంలో జన్మించినటువంటి గురం జాషువా గారు వారి యొక్క 126వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జేబీఎం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. గుర్రం జాషువా గారు తాడిత పీడిత ప్రజల యొక్క బాధలు, కష్టాల గురించినటువంటి ఎన్నో మరి గ్రంథాలు రాశారు. మరి వాటిల్లో వీటన్నిటితో పాటు ఆయన దైవ చింతన కూడా బాగా ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి. దానిలో భాగంగా ఆయన క్రీస్తు చరిత్ర అనేటువంటి కార్యాన్ని రాయటం ద్వారా ఆయన మరి భారతదేశంలోని సాహిత్య అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని పొందుకోవడం జరిగింది. ఆయన కులపాతాల యొక్క ఈ కట్టుబాట్లలో నేను ఉండను, ఎవరు ఏమనుకున్నా సరే ఆ పంజరంలో నేను చిక్కుబడ్ను అని చెప్పని, నేను విశ్వరుణ్ణి అని చాటి ఈ లోకానికి ఘంటాపదంగా చెప్పినటువంటి గొప్ప కవి. జేబీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి జయంతిని మా యొక్క జేబీ ఫెడరేషన్ ఆఫీసులో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. జాషువా గారు తన యొక్క రచనల ద్వారా, తన యొక్క సాహిత్యం ద్వారా బడుగు బలహీన వర్గాలని చాలా మందిని ఉత్తేజపరుస్తూ, సమాజంలోని ఆర్థిక సామాజిక రుగ్మతలను ఎండగడుతూ, తన రచనల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను ఉత్తేజపరుస్తూ తన రచన యొక్క కొనసాగించడం జరిగింది. ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జేబీఎం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం. కార్యక్రమం సందర్భంగా మా మిత్రులు, మా దళిత నాయకులు వీళ్ళందరూ కూడా మా జేబీఎం ఆఫీస్కి వచ్చి ఘనంగా నివాళులు అర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు మా జేబీఎం ఆఫీసులో ఇంకా అనేకమే చేయాలని, జాషువార్ లాంటి మేధావుల్ని భరించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలను ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా. తెనాలి మండల ఎంపీపీగా పదవి బాధ్యతలు స్వీకరించిన చెన్నుబోయిన శ్రీనివాసరావు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన జరిగే రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు. తెనాలి పట్టణంలో ఘనంగా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 126వ జయంతి. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.